సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వైకుంఠపురంలో ఈ మూవీలోని మొదటి పాట సామాజవర్గమన. ఈ సాంగ్ బంపర్ హిట్ అయింది. 40 మిలియన్లకు పైగా వ్యూస్తో, 7 లక్షలకు పైగా లైక్స్తో టాలీవుడ్లో సరికొత్త చరిత్రను సృష్టించింది అనేసి చెప్పవచ్చు. ఒక పాటకి తెలుగులో అత్యధికంగా లైక్స్ వచ్చిన పాటగా చరిత్రలో 1 స్థానాన్ని సొంతం చేసుకుంది సామాజవర్గమన. ఇక సంక్రాంతికి రానున్న ఈ చిత్రానికి ఇప్పుడే బోలెడంత క్రేజ్ తెచ్చిపెట్టిన ఈ పాటతో నిర్మాతలలో ఉత్సాహం పెళ్లిబూకుతుంది. అందుకే ఈసారి మరో పాటను కూడా విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమైన విషయం అందరికీ తెలిసిందే. మొదటి పాట మెలోడీ కాగా, ఈసారి రిలీజ్ చేసే పాట పిచ్చం మాస్. సూపర్ మచ్చి బ్లాక్ బాస్టరే. పాట తరహాలో ఇది కూడా మాస్ ని, యూత్ ని ఓ రేంజ్లో ఉరుతలూగిస్తుంది అనేసి అంటున్నారు. ఇక దీపావళి కానుకగా చిత్ర బృందం రాములో రాములా. ఇక ఈరోజు ఈ పాట టీజర్ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఏవో కొన్ని కారణాల వల్ల ఈ పాట టీజర్ విడుదల తేదీని రేపటికి వాయిదా వేశారు. రేపు అక్టోబర్ 22 సాయంత్రం 4:05 ఈ చిత్రంలోని రాములో రాములా పాట టీజర్ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర బృందం కొద్దిసేపటి క్రితమే అధికారికంగా పోస్టర్ను రిలీజ్ చేసి తెలియజేశారు. దీనితో ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బన్నీ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లారు. ఇది పూర్తిగా మాస్ బీడ్తో సాగే సాంగ్ అని ఆ లిరిక్స్ చూస్తే అర్థమవుతుంది. ఒక క్లాస్ పార్టీలో చేతిలో మందు గ్లాస్తో బన్నీ మాస్ బీట్ అందుకోవడం ఆసక్తిని కలిగిస్తుంది. మత్తులో బన్నీ ఫ్యాన్స్కి కిక్కించే మాస్ స్టెప్పులతో ఈ పాటలో రెచ్చిపోతాడు అనేసి అనిపిస్తుంది. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొక రోజు వేచి ఉండక తప్పదు. ఇక అలా వైకుంఠపురం టీం ప్రస్తుతం బన్నీపై కొన్ని కీలకమైన పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు అనేసి సమాచారం. దువ్వాడ జగన్నాథం చిత్రంలో బన్నీకి జంటగా నటించిన పూజా హెగ్డే మరోమారు అలా వైకుంఠపురంలో. ఈ చిత్రంలో కూడా బన్నీకి హీరోయిన్గా నటిస్తూ ఉండగా టబు, సుశాంత్, నవదీప్, సత్యరాజ్, జయరామ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల కాబోతున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.